हरिओम। सहनावतु सहनौघ्नक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं। मनीष पंचकम चांट चेता किम गंगांबुनि श्लोक फोर्थ वर इरज लास्ट वन उठे कल चवेद अंदर कल से मनीष पंचकम किम गंगांबुनि बिंबितेंबरमनौ चंडालवाटी पयः पूरे चांतरमस्ति कांचन घटी मृत्कुंभयो वांबरे प्रत्यग्वस्तुनि निस्तरंग सहजा आनंदवा आनंदाव बोधांबुधौ प्रोयं स्वपचोयमित्यपि महान् कोयं विभेद भ्रमः जाग्रत् स्वप्न सुषुप्ति स्फुटतरा या संविदुज्रम्भते या ब्रह्मादि पिपीलिकांततनुषु प्रोता जगत्साक्षिणी सैवाहं न च दृश्यवस्त्विति दृढा प्रज्ञापि यस्यास्ति चेत् चण्डालोस्तु सतु द्विजोस्तु गुरुः इत्येषा मनीषा मम ब्रह्मैवाहमिदं जगच्च सकलं चिन्मात्र विस्तारितम् सर्वं चैतदविद्यया त्रिगुणया अशेषं मया कल्पितं इत्थं यस्य दृढा मतिः सुखतरे नित्ये परे निर्मले चण्डालोस्तु सतु द्विजोस्तु गुरुः इत्येषा मनीषा मम सस्वन्नश्वरमेव विश्वमखिलं निश्चित्य वाचा गुरोः नित्यं ब्रह्म निरन्तरं विमृशता निर्व्याज शान्तात्मना भूतं भावि च दुष्कृतं प्रदहता संविन्मये पावके प्रारब्धाय समर्पितं स्ववपुः इत्येषा मनीषा मम।
यातिर्यं नरदेवताभि यातिर्यं नरदेवताभि अहमिति अन्तस्फुटा गृह्यते यद्भासा हृदयाक्षदेह विषया भान्ति स्वतो चेतनाः ताम भास्यै पिहितार्कमण्डलनिभां स्फूर्तिं सदा भावयन् योगी निर्वृतमानसो हि गुरुः इत्येषा मनीषा मम योगी निर्वृतमानसो हि गुरुः इत्येषा मनीषा मम। స్వామి గత నాలుగు శ్లోకాల్లో నాలుగు మహావాక్యాలు చెప్పారు. సో నాలుగు మహావాక్యాల బోధ అయిపోయింది స్వామీజీ అండి అంటే జ్ఞాన బోధ అయిపోయినట్టే, ఇంతకన్నా ఏం లేదు. చుట్టూ తిరిగి ఏం చెప్పాలి స్వామీజీ అండి అంటే జీవ బ్రహ్మ ఐక్య బోధ అంతే. అద్వైత సారాంశం అంతా ఒక్క మాటలో ఏంటి స్వామీజీ అండి అంటే, ఏదైతే జీవస్వరూపం అనుకుంటున్నామో అది బ్రహ్మస్వరూపం. బ్రహ్మస్వరూపం కాదు, రెండు ఒకటే, ఐక్య బోధ అంటారు స్వామీజీ. మరి ఇది అర్థమైంది అనుకోండి, ఇది అర్థమైన వ్యక్తిని ఏమంటారు స్వామీజీ అండి అంటే, అర్థమైన వ్యక్తిని ఏమంటారు, జీవన్ముక్తుడు అంటారు. అంటే సమస్త ఈ జీవ బంధాలన్నింటి నుంచి ఆయనకు ముక్తి కలిగింది కాబట్టి జీవన్ముక్తుడు అంటారు. ఈ జీవన్ముక్తుడు పొందే రివార్డ్ ఏంటి స్వామీజీ? సరే, మేము సాధన చేసాం, బ్రహ్మస్వరూపంగా మమ్మల్ని మేము తెలుసుకున్నాం. బ్రహ్మస్వరూపంగా మమ్మల్ని మేము తెలుసుకుంటే మాకు వచ్చే రివార్డ్ ఏంటి స్వామీజీ, మాకు వచ్చే లాభం ఏంటి స్వామీజీ అంటే, ఆ ఫలశ్రుతి ఆఖరి శ్లోకంలో స్వామి చెప్తున్నారన్నమాట. దీన్ని ఫలశ్రుతి అనొచ్చు, లేదు అంటే జీవన్ముక్తుడి యొక్క ఆనంద స్థితి అనొచ్చు, మనమంతా నేర్చుకోవడానికి ఒక పాఠం కూడా ఉంటుంది శ్లోకంలో. ఏంటి స్వామీజీ అండి అంటే, అటువంటి వ్యక్తి మనకి తారసపడ్డాడు అనుకోండి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన తాలూక పరిస్థితి ఏంటో ఈ శ్లోకంలో చెప్తారు స్వామి. మనం ఏం చెయ్యాలి, సాధకులుగా కానీ సామాన్యులుగా అయినా సరే అన్ని కూడా ఇందులో చెప్తారు. అయితే స్వామీజీ ఆయనకు వచ్చే రివార్డ్ ఏంటండి అంటే, భగవత్పాదులు ఒక్క మాటలో చెప్తారు, ఆ రివార్డ్ ఏంటండి అంటే దివ్య సుఖము అంటాడు. ఆయన అమోఘమైన సుఖప్రాప్తిని ఆ జ్ఞాని పొందుతాడు. ఎంత సుఖం స్వామీజీ ఎలా అయినా మనం వర్ణించి చెప్పగలమా అంటే, వర్ణనాతీతమైనటువంటి సుఖం, దాన్ని మెజర్ చేయలేము. సాధారణంగా మిగతా సుఖాలన్నీ మనం మెజర్ చేస్తాం. ఎలా చేస్తాం స్వామీజీ అండి అంటే, ఆల్మోస్ట్ కాఫీ మీకు ఎలాంటి సుఖాన్ని ఇచ్చిందో నాకు అలాంటి సుఖాన్నే ఇస్తారు, ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి కాఫీ ఎంత బాగుందో అనగానే నేను పోల్చేస్తాను, అవునులే నాకు తెలుసులేండి అని కదండి. ఏమండి ఫలానా ఊర్లో స్వీటు ఎంత బాగుందో అండి అంటే నాకు ఒక అంచనా ఉంటుంది, సరే సరే ఇలా ఉండొచ్చు అని. ఇవన్నీ మనం కొలిచే సుఖాలు, కానీ ఈ జ్ఞాని పొందే సుఖం మాత్రం ఇమ్మెజరబుల్, దేనితోనూ కొలవలే, అలౌకికమైనది ఈ సుఖం. మా ఆచార్య గారు ఒక చిన్న కథే కానీ భలే ఉండేది ఆ కథ, చిన్న కథ చెప్పారు దీనికి సంబంధించి. ఏంటి స్వామీజీ ఆ కథ అండి అంటే, సముద్రం నుంచి ఒకరోజు ఒక కప్ప వచ్చిందండి. వారి పేరేంటి స్వామీజీ అండి అంటే, వారి పేరు సాగరస్థ మండోకం. సాగరస్థ మండోకం అంటే సముద్రంలో నివసించే కప్ప అని అర్థం. వారు వచ్చారండి. ఎవరింటికి వచ్చారు స్వామీజీ అండి అంటే, కూపస్థ మండోకం అని ఇంకొకటి ఉందండి. కూపస్థ మండోకం అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, నూతిలో ఉండే కప్ప. రెండు కప్పలే. వారు వచ్చి వీరింటికి వచ్చారు. వచ్చి ఏమండి అంతా బాగున్నారా అండి అంటే, బాగున్నామండి చెప్పిన తర్వాత. ఆయన వచ్చి ఈయనకి నచ్చలేదు వీళ్ళిల్లు, ఎవరి ఇల్లు నచ్చలేదు, కూపస్థ మండూకం గారి ఇల్లు నచ్చలే.
ఏంటి ఇంత చిన్న ఇంట్లో ఉంటారు మీరు, ఇంత చిన్న వాటర్ లో ఉంటారు, బాబా ఎంత చికాకు ఉందో నాకు అని ఆవిడ చికాకు పడుతున్నారంట. ఆయన చికాకు పడుతుంటే ఈయన అన్నారంటే, లేదండి మా నేను ఇంత విసురుంటాను, ఇంత వాటర్ నేనేం చేసుకుంటాను, కప్పు చూస్తే ఇంతే కదండి ఉంటుంది, ఉప్పు వస్తా అంటే నూతిలో నీరు కూడా ఎక్కువే దాని పరిమాణానికి. ఆయన చికాకు పడుతున్నాడంట, చీ ఎలా ఉంటారు ఇందులో, ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటారు అంటున్నాడట ఆయన. ఏంటి మీ ఇల్లు అంత పెద్దదా అని అడిగాడంట కోపిస్తామండు. అంటే అవునండి చాలా పెద్దది అన్నాడు. ఎంత పెద్దది అని అడిగారంట వీరు కోపిస్తాం వారు. చెప్తాను కానీ నీకు వచ్చిన నెంబర్స్లో నీకు తెలిసిన నెంబర్ ఎంత చెప్పు అన్నారు. వీరికి ఎక్కువ చదువు రాదు పాపం మనబోటి వారు. నాకు ఒకే ఒక నెంబర్ తెలుసండి, అది 100 అన్నాడంట. పీన 100 ఆ నెంబర్ తెలుసు. సరే ఈ నూతిలో నీరుంది కదండి, ఈ నీటికి ఇంటూ 100 చేయండి. అమ్మో ఇంటూ 100 చేయినా, చేస్తే ఎంత నీరు వస్తుంది? ఓహో చాలా నీరు వస్తుంది, దానికి ఇంటూ 100 చేయండి. మళ్ళీ దానికి ఇంటూ 100 అంటే ఎంత నీరా, అంత నీరే, దానికి ఇంటూ 100 చేయండి అన్న. సార్ నేను ఇంకా ఊహించలేను అంత నీరే అంటున్నాడంట ఈయన కూపిస్తామండు అని ఉత్సుకత పడి, నాకు చూడాలని ఉందండి మీ ఇల్లు. ఏంటి ఒక రూమ్ కాదా, 10 కాదా, 100 కాదా, మీరు ఎలా ఇంటూ 100 ఇంటూ, అంత పెద్ద ఇల్లే మీది, ఏం చేస్తారండి ఇల్లంతా మీరు అని మనలాగా ఈయన ఆశ్చర్యపోతున్నాడు. మీ ఇల్లు చూడాలని ఉందండి, I would like to visit your home అన్నాడంట ఈయన. అయ్యో ఎంత భాగ్యం రండి అని ఈయన తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు సముద్రంలో జంప్ అయ్యారు. జంప్ అయితే ఇంతవరకు ఈ కూపస్థంలో ఉన్న మండూపం ఒక్కసారి విపరీతమైన కోపానికి గురైంది. కోపానికి గురై ఆ చెప్పేదేదో సరిగా చెప్పొచ్చు కదా, మీ ఇల్లు ఎంత పెద్దదో, ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 అంటే నేను ఎంతో ఊహించుకున్నాను, ఇదేంటి హద్దు లేదు అదుపు లేదు, నేను ఊహించుకున్నది ఎక్కడో పడిపోయింది, ఇంత పెద్ద ఇల్లా మీది అన్నాడంట. యూ ఫెయిల్డ్ ఇన్ ఎక్స్ప్లెనేషన్, మీ ఇల్లు ఎంత గొప్పదో ఎక్స్ప్లెయిన్ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు అన్నాడంట ఈ శిష్యుడు గురువుని. గురువు అన్నాడంట, ఓరి బడవా తిరిగి నా మీద ఆరోపణ చేస్తున్నావా, నువ్వు ఎంత పెద్దదో ఊహించుకోవడంలో ఫెయిల్ అయిపోయావురా, నువ్వు ఫెయిల్ అయిపోయి నన్నంటావేంటి ఎంత పెద్దదో ఊహించుకోవడంలోనా అని గురువు శిష్యుణ్ణి మందలించాడు. శిష్యుడు అంటాడంట, లేదు లేదు నువ్వు ఎంత పెద్దదో వర్ణించినప్పుడు సరిగా వర్ణించాలి, నా ఆలోచనలన్నీ పేలిపోయే దారిలోనే ఎక్కడో అన్నాడంట. బ్రహ్మ యొక్క ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు గురువు ఫెయిల్ అయిపోతాడంట, శిష్యుడు ఫెయిల్ అయిపోతాడు. శిష్యుడు ఊహించుకుంటుంటాడు గురువు వర్ణిస్తూ ఉంటా, ఆహా అంత ఉంటుంది ఆనందం, ఇంత ఉంటుంది ఆనందం అని వీడు ఫ్రేమ్లో ఏదో వీడు ఉంటాడు. వీడికేదో అర్థం చేయిస్తున్నాను, వీడికేదో చెప్తున్నాను అని ఆయన ఫ్రేమ్లో ఆయన ఉంటాడు. ఇద్దరు ఒకసారి జంప్ అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు నిందించి, మా గురువు ఇంత చిన్నదన్నాడు బ్రహ్మానందం, చూస్తే ఇంత ఉంది ఏంటి ఈ ఆనంద సుఖరాశి అని శిష్యుడు అంటాడు. ఎరా నీకు అర్థం కాలేదా, అంత బాగా చెప్పానురా నేను, నీకు అర్థం కాలేదా అని గురువు అంటాడు. ఇద్దరూ ఫెయిల్ అయిపోతారండి బ్రహ్మస్వరూపాన్ని చూసేసరికి. ఇంతకన్నా నేను చెప్పలేను, ఎలా మెజర్ చెయ్యాలి అంటే ఎలా మెజర్ చెయ్యాలి, మెజర్ చెయ్యలేము అని మెజర్ చేయడమే దాన్ని, దాన్ని మెజర్ చేయలేమయ్యా అని మెజర్ చేయటమే బ్రహ్మ ఆనందం గురించి చెప్పడం అని చెప్తారు. అంత గొప్ప సుఖరాశి హిజ్ ఓన్ స్వరూపం అండి. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం, దేశ కాల వస్తువులు దేని మీద ఆధారపడవలసిన అవసరం లేదు, అది ఆయన స్వరూప సుఖ స్థితి. సామ్రాట్ చక్రవర్తి ఏమిచ్చి ఆయన సుఖపెడతాం మనం, ఏమిచ్చి ఆయన్ని మనం ఆనందింపచేస్తాం. దీనినే తైత్రేయ ఉపనిషత్తులో ఆనంద మీమాంస అంటారు, ఆఖరవల్లిలో చెప్తారు ఆనందవల్లి. ఆనంద మీమాంస ఏంటి స్వామిజీ, ఆ ఋషి కొంచెం ప్రయత్నం చేశాడు ఎలా చెప్పాలి వీళ్ళకి అని. ఆయన ఏం చెప్తాడండి అంటే, ఒక ఆశిష్టో దృఢిష్టో బలిష్ఠుడు, ఒక యువకుడిని పట్టుకోవాలంట మనం, వాడెవరండి అండి అంటే ఆశిష్టుడు మంచి ఆయుష్ కలవాడు, దృఢిష్ఠుడు బలమైన వాడు,
బలిష్ఠుడు అంగసౌష్ఠవము అన్ని ఉన్నవాడు ఒక యువకుడు ఈ యువకుడిని పట్టుకొని ఈయనకి సర్వే విత్తాహ అంటే భూమండలంలో ఉన్నటువంటి మన సంపదనంతటిని వాడికి ఇచ్చేయాలి అందరిదీను బిల్ గేట్స్ది ఇవ్వాలి మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేయాలి అందరి విత్తము వాడికి ఇచ్చేసి వాడు ఏ స్థితిలో ఉన్నాడు స్వామీజీ అంటే అంటే నవ యవ్వనంలో మంచి వయసులో బలంలో ఆరోగ్యంలో విద్య కలిగి విద్యావంతుడై సర్వసంపద వాడి దగ్గర ఉంటే వాడిదంట నరుడు అనుభవించే ఒక ఆనందం అది నర ఆనందము మనుష్య ఆనందము అంటది ఉపనిషత్తు ఈ మనుష్య ఆనందానికి 100 రెట్లు అంట మనుష్య గంధర్వులు అనుభవిస్తారట మనుష్య గంధర్వులు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే ఆర్టిస్టులు అంటాం మనం కళాకారులు వాళ్ళ ఆనందం మనకన్నా ఎక్కువటండి మనుష్య గంధర్వుడు 100 రెట్లు ఎక్కువ వాడుకుంటాడంట ఈ మనుష్య గంధర్వుడి కన్నా 100 రెట్లు ఆనందం దేవగంధర్వులకి ఉంటుందంట దేవలోకాలలో ఆర్టిస్టులకి దేవగంధర్వుడి కన్నా 100 రెట్లు ఆనందం ఇంద్రుడికి ఉంటుందంట దేవలోకాన్ని పరిపాలించే ఇంద్రుడికి ఇంద్రుడి కన్నా 100 రెట్ల ఆనందం ప్రజాపతికి ఉంటుందంట ప్రజాపతి పోస్ట్ ఇంకా పెద్దది ప్రజాపతి కన్నా 100 రెట్లు ఆనందం బృహస్పతికి ఉంటుందట దేవలోకపు గురు బృహస్పతి కన్నా 100 రెట్లు ఆనందం బ్రహ్మకు ఉంటుందట చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తకి కదండి ఆయన ఋషి ఏమంటాడండి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆనంద సుఖరాశి అంతా కూడా అఖండ బ్రహ్మ ఆనందంలో ఒక బిందువుని వీళ్ళందరూ పంచుకుంటారంట ఒకే ఒక బిందువు ఒక లేశం అంటాడు ఆయన అనంత బ్రహ్మ ఆనంద రాశిలో ఒక బిందువు బ్రహ్మ అనుభవిస్తున్న ఆనందం నుంచి చీమ అనుభవిస్తున్న ఆనందం వరకు మనందరం పంచుకుంటాం మన మన స్థాయిల్ని బట్టి ఒక బిందువు ఆ బ్రహ్మ ఆనందం ఎవరు పొందుతాడు స్వామీజీ అండి అంటే ఈ జీవన్ ముక్తుడు పొందుతాడు రివార్డ్ ఏంటి స్వామీజీ ఫలం ఏంటి స్వామీజీ అండి అంటే ఇంకేం చెప్తాం చెప్పండి గణనానికి అతీతమైనటువంటి అఖండమైనటువంటి సుఖరాశి ఆయన సొత్తు దానిని ఈ 5వ శ్లోకంలో భగవత్పాదులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సరే ఆయన అంత గొప్పవాడు స్వామీజీ మనమేం చెయ్యాలండి అంటే ఎవరికైనా ఏ గురుదేవులు లాంటి వాళ్ళు గురుజీ లాంటి వాళ్ళు జీవితంలో తారసు పెడితే వారిది ఆ సొత్తు ఎంత భాగ్యం ఉంటో ఇంకా ఏం చెయ్యాలో మనకే తెలియదు అలా అటువంటి శరణాగతి దివ్య భావాన్ని వాళ్ళని చూస్తేనే మన భాగ్యం ఆఖరి లైన్లో చెప్తాడు సురేంద్ర వందిత పద దేవలోకపు రాజు వచ్చి ఈయనకి నమస్కారం పెట్టుకునే భాగ్యం నాకు ఇస్తే బాగుండు అనుకుంటాడంట ఇటువంటి జీవన్ముక్తుడు గాని కనిపిస్తే అంత గ్లోరీ సరే 5వ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారో చూద్దాం ఫస్ట్ రిపీట్ చేద్దాం తర్వాత టుగెదర్ యత్ సౌఖ్యాంబుధి లేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా యత్ చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్ నిర్వృతః యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గలిత ధీహి బ్రహ్మైవ న బ్రహ్మవితో యః కశ్చిత్ స సురేంద్ర వందిత పదా
నూనం మనీషా మమ. కలిపి చదవదామండి. యత్ సౌఖ్యాంబుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గలిత ధీహి బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ స సురేంద్ర వందిత పద నూనం మనీషా మమ. మరొక్కసారి చదివేద్దాం. యత్ సౌఖ్యాంబుధి లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గలిత ధీహి బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ స సురేంద్ర వందిత పద నూనం మనీషా మమ. స్వామి చెప్తున్నారు, అయ్యా ఆయన పరిస్థితి ఏంటండి అంటే, యత్ సుఖ అంబుది లేశ లేశత ఇమే శక్రాదయో నిర్వృత. శక్రాదులు ఎవరు స్వామి జయండి అంటే, శక్రుడు అంటే ఎవరు స్వామి జయండి అంటే ఇంద్రుడు. ఇంద్రుడు పూర్తి పేరు యాక్చువల్గా శతక్రతు. ఆయన పేరు శతక్రతు అంటే 100 యజ్ఞాలు చేసి ఆ పోస్ట్ సంపాదిస్తారు కాబట్టి ఆయన పేరు శతక్రతు. మా ఆచార్యజీ జోక్ చేసేవారు, శతక్రతు పూర్తి పేరులో శతలో షా లాగారంట, క్రతులో క్రా లాగారంట, రెండూ కలిపి శక్రహ అని ఆయనకు ముద్దు పేరు పెట్టుకున్నారంట. అంటూ ఆయన చెప్తారు, ఈ రోజుల్లో మనం చేస్తున్న ఈ పేర్ల కూని, పేర్లను చంపడం అనేది అప్పటి నుంచి శంకర భగవత్పాదుల రోజుల నుంచి ఉంది అని చెప్తారు ఆయన. రామకృష్ణ గుప్తా అంటే మనం రామకృష్ణ గుప్తా అంత పేరు మేము చెప్పలేమండి అంటాం. మరేం చెప్తారండి, ఆర్కే గుప్తా అంటాం. ఆర్కే గుప్తా అంటే రామకృష్ణ గుప్తా అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక తల్లికి కోపం వచ్చిందండి, ఏంటి సరే మీరు పెద్ద పేరు పెడితే కట్ చేసేస్తున్నారు కదా, మా బాబుకు చిన్న పేరు పెడతానని కృష్ణ అని పేరు పెట్టింది కొడుక్కి. రెండే రెండు అక్షరాలు కృష్ణ అని. 10 రోజులు కృష్ణ కృష్ణ అన్నారట అందరూ. 13వ రోజు నుంచి క్రిష్ అని పిలడం మొదలు పెట్టారు. ఏంటి 2 అక్షరాలు పెట్టినా కట్ చేసేస్తారా మీరండి అంటే, అంత కష్టం మేము భరించలేం. విజయ్ అని పేరు పెట్టిందట ఒక తల్లి. విజయ, మేము విజయ్ అని పిలం, మరేమని పిలుస్తారు, విజ్జు అని పిలుస్తాం అన్నారంట ఆయన చెప్పేవారు కథలని. సో ఏ పేరు పెట్టినా ఎలా అయితే మనం కుదించేస్తామో, శతక్రతు పేరు కూడా శక్రుడు శక్రహ అని కట్ చేసేసారట సంస్కృతంలో. ఈ శక్రాదులు అంటే ఇంద్రుడు ఇత్యాదులు అందరూ కూడా అంట, యత్ సుఖాంబుధి ఆ బ్రహ్మ సుఖ అంబుదిలో, అంబుది అంటే సముద్రం, సుఖ అంబుది అండి అంటే ఏంటి స్వామిజీ అండి అంటే సుఖ సముద్రం, ఆనంద సాగరం. యత్ సుఖాంబుధి ఆ బ్రహ్మ సుఖ సముద్రంలో లేశ లేశత, లేశ లేశం అంటే ఏంటి స్వామిజీ, లేశము అంటేనే చిన్న పార్ట్, లేశ లేశము అంటే ఏంటి స్వామిజీ అండి అంటే ఆ చిన్న దాంట్లో మరి ఇంకా చిన్నది. మన 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 ఏరియాలో ఒక పదం వాడుతుంటారు, అదేంటి స్వామిజీ అండి అంటే పిసర అంటారండి. చిన్న పిసర పెట్టాడు స్వామిజీ అంటున్నాం. చిన్న పిసర అంటే గీకి గీకి పెట్టింది దాన్ని పిసర అంటాం సంస్కృతంలో. దీనికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఏంటి స్వామిజీ అండి అంటే లేశం. లేశం అంటే గీకి 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 ఇంత పిసర పెడతాను చూడండి, దాని పేరు లేశం.
లేసము కాదంట ఈ ఇంద్రాదులు అనుభవిస్తున్న సుఖం, లేస లేస తహ అంటున్నాడు. అందులో ఇంకా గీకి పెడితే ఎంత వస్తుందో అది ఈ శక్రాదులందరూ అనుభవిస్తున్న ఆనందం. అది కూడా ఎలా అనుభవిస్తున్నారంట శంకర భగవత్పాదులు చూడండి. నిర్వృత, నిర్వృత అంటే ఏం స్వామిజీ అండి, అంటే ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా జీవితాంతం సుఖంగా ఇంద్రుడు ఇత్యాది దేవతలు అనుభవిస్తున్న సుఖం అంతా ఎంతండి అంటే లేస లేసం, ఆ బ్రహ్మ ఆనందం. ఎంత బాగా వర్ణించారో చూడండి శంకర భగవత్పాదులు. యత్సుకాంబుధి లేశ లేశత ఇమే, ఇమే అంటే వీళ్ళు ఎవరు, శక్రాదయ శక్రుడు ఇత్యాదులు నిర్వృత. నిర్వృత అంటే అబ్స్ట్రక్షన్ లెస్ జాయ్, నిరాటంకంగా అనుభవిస్తున్నారు జీవితం అంతా అత్యంత దివ్యమైన దేవసుఖాలు. ఈ దేవసుఖాలన్నీ ఆ బ్రహ్మ సుఖరాశిలో లేశంలో లేశం. ఆహా స్వామిజీ, అంత పెద్దదా ఈ బ్రహ్మ సుఖరాశి. దేవతలకి రాజైన దేవేంద్రుడు జీవితాంతం నిరాటంకంగా అనుభవించింది, అందులో ఎక్కడో గీకి 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 పెట్టినంత. అవునయ్యా, అవును స్వామి. అయితే నాకు ఒకటి అడగాలనుంది అన్నాడంట స్టూడెంట్. అడగబోయ్, అడుగు, నీకు ఎన్ని డౌట్ నేను చెప్తానన్నారంట గురువు. స్వామి, ఈ సుఖం ఎక్కడ దొరుకుతుందండి? మీరు చెప్పారే అఖండ సుఖ అంబుది అని, ఇది ఎక్కడ దొరుకుతుంది అండి అంటే రెండో లైన్లో భగవత్పాదులు ఆన్సర్ చెప్తున్నారు. ఎక్కడనుకున్నావు? ఎత్ ఎత్త అంటే ఈ సుఖ అంబుది, ఎత్ చిత్తే. చిత్తే అంటే నీ అంతఃకరణలో. ఇది బ్రహ్మజ్ఞానం యొక్క గ్లోరీ. అఖండమైన ఈ బ్రహ్మ సుఖ అంబుది, దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి స్వామిజీ అండి అంటే నా చిత్తం. స్వామిజీ, హిమాలయాలకు వెళ్తే దొరుకుతుందా బ్రహ్మ అనుభూతి? గురుకులాలలో దొరుకుతుందా స్వామిజీ? అమెరికాలో దొరుకుతుందా? స్వర్గలోకంలో దొరుకుతుందా? బ్రహ్మలోకంలో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది స్వామిజీ ఈ సుఖ అంబుది అండి అంటే యత్ చిత్తే, నీ చిత్తంలోనే దొరుకుతుంది. ఇంకెవరు చిత్తాన్ని చూసే పోయో బ్రహ్మానందం కోసం? నో, నీ చిత్తంలో. నా చిత్తంలో దీని కేర్ ఆఫ్ అడ్రస్ ఉందా స్వామిజీ అండి అంటే హా. ఇదండి మన గ్లోరీ. ఈ సుఖ అంబుది కేర్ ఆఫ్ అడ్రస్ నా చిత్తం, యత్ చిత్తే. అది కూడా ఎలా అంట చూడండి, యత్ చిత్తే నితరాం. నితరాం అంటే నిత్యము ఉంది అది. ఈవెన్ నౌ, నువ్వు అజ్ఞానంలో ఉన్నావా, సుషుప్తిలో ఉన్నావా, జాగృతిలో ఉన్నావా, సాధనలో ఉన్నావా, ముక్తి స్థితిలో ఉన్నావా, దానికి అనవసరం. నితరాం ఎల్లప్పుడూ ఉంది. ఈవెన్ నౌ దాని కేర్ ఆఫ్ అడ్రస్ మనం, ఇందాక చెప్పినటువంటి అఖండ సుఖ అంబుది. యత్ చిత్తే నితరాం, నిత్యము ఉంది. మరి గురువుగారు, నిత్యము ఈ అఖండ సుఖరాశి ఉంటే నాకు ఎందుకు దొరకటం లేదు? అదే నాకు దొరికితే నాకెందుకండి ఈ కర్మ, వీటన్నింటి వెనుక నేను పరుగులు పెడతానా? పరుగు పెట్టనుగా. నాకెందుకు అది లబ్ధ స్థితిలో లేదు అంటే యత్ చిత్తే నితరాం. కానీ ఆ చిత్తం ఒక క్వాలిఫికేషన్ని పొంది ఉండాలయ్యా. ఏ క్వాలిఫికేషన్ పొంది ఉండాలి స్వామిజీ? ప్రశాంత కలనే. ఆ చిత్తం అత్యంత ప్రశాంతమైన స్థితికి చేరాలి. అదేం విచిత్రమో చూడండి, చిత్తం ప్రశాంత స్థితికి చెందాలి అంటే మనం చేయవలసిన ఉపాయం అంతా ఒకటే. అదేంటి స్వామిజీ అండి అంటే దానికున్న బాహ్య ఆలంబనలని అన్నింటినీ కట్ చేసేస్తే తన స్వస్థితి ప్రశాంతం.
మనం చేసే దుర్మార్గం ఏంటి స్వామి జండి అంటే సహజంగా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నటువంటి మనస్సుని అది పట్టుకురా ఇది పట్టుకురా అది ఆలోచించు ఇది ఆలోచించు అని దానిని మనం ఎజిటేషన్ కి బలవంతంగా గురి చేస్తాం. మనస్సు తన యొక్క స్వతస్వరూపం ఏంటి స్వామి జండి అంటే అది నిత్య ప్రశాంతి. ఎందుకు స్వామీజీ ఏ ఆధారంగా మీరు చెప్పారండి అంటే మనస్సును నిర్మిస్తున్నప్పుడే పంచభూతాలలోని సాత్విక అంశంతో అంతఃకరణాన్ని తయారు చేసింది భగవంతుడు. తామసికమైన అంశంతో శరీరాన్ని తయారు చేశాడు, రాజసికమైన అంశాలతో కర్మేంద్రియాలని ప్రాణాలని తయారు చేశాడు, సాత్విక అంశాలతో జ్ఞానేంద్రియాలని మనోబుద్ధుల్ని తయారు చేసి దాని మెటీరియలే సాత్వికం. చూడండి ఎంత గ్రేటో మనస్సు, అంత తక్కువ అంచనా వేయకూడదు మైండ్ని. మైండ్ తాలూకా మెటీరియల్ ఏంటి స్వామి జండి అంటే సత్వం. దానికి మిగతా ఆలంబనలు వదిలేస్తే అది సుఖంగా ఉంటుంది. ఇంక్లూడింగ్ డీప్ స్లీప్ లో కూడా పాపం భగవంతుడు మన యొక్క ఘోర పరిస్థితిని చూసి ఆ నిద్రను ప్రసాదించాడేమో. ఇంత హింస పడుతున్నారు నిన్ను రోజులో 5 గంటలు 6 గంటలు ఇంకేమి నాకు వద్దని పడుకో, ఇప్పుడు ఎలా ఉన్నావు అమ్మాయి అంటే అమ్మాయ్యా రెస్ట్ ఇచ్చాడు బాబు ఈ జీవుడు అంటుంది మనసు. రోజంతా అలపెట్టేస్తాందండి, పీడించేస్తాం. పోనీ ఏదైనా పనికొచ్చిన దాని మీద కూర్చోపెట్టి దాన్ని ఉపయోగించి ఆ వాహనాన్ని నరకదీస్తున్నామంటే అది కాదు. మనం ఖాళీగా కూర్చుంటాం, దాన్ని తిప్పి 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 చంపుతాం కదండి. ప్రశాంత కలనం దానికి ఎలా సంపాదిస్తుంది స్వామీజీ అంటే బాహ్య ఆలంబన నుంచి. నేను ఎప్పుడు హుక్కులు అంటాను వాటిని, ఆ హుక్కుల నుంచి కానీ ఆ ముళ్ళుల నుంచి కానీ దాన్ని తప్పిస్తే అది టక్కన పడిపోతుంది లోపల. ముళ్ళు పెట్టి బయటికి లాగుతాము, పీడ 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 గోల చేస్తుంది. ఆ ముళ్ళు తీసేస్తే హాయిగా పడిపోతుంది లోపల. ప్రశాంత కలని, ఈ ప్రశాంత కలనమైన చిత్తంలోనే ఈ బ్రహ్మ సుఖరాశి ఉందట. ఎక్కడుంది స్వామీజీ ఈ బ్రహ్మానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి అంటే యచ్చిత్తే నితరాం ప్రశాంత కలని. స్వామీజీ ఆ చెప్పారు, మరి ఇది ఎవరికి లభిస్తుంది స్వామీజీ అంటే ఎవరికైనా లభిస్తుంది. ఎవరు ప్రయత్నం చేస్తే వారికి లభిస్తుంది. ప్రయత్నం చేసిన వాడినే జిజ్ఞాసు అని, సాధకుడు అని ఈ పేర్లన్నీ మనం పెడతాం, ముముక్షు అని. మనందరినీ అఖండమైన జనరాశి ఉంది భూమండలంలో. ఈ అఖండమైన జనరాశిలో వినటానికి ఎవరైనా దొరికితే బాగున్ను అనుకుంటారట గురువు. భగవద్గీతలో చెప్పారు కదండి, ఆశ్చర్యో వక్త కుశలాశ్చ శ్రోత. దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు బ్రహ్మ విషయం గురించి అంటే అది ఆశ్చర్యం అంట, ఒక వండర్. కుశలాశ్చ శ్రోత, ఎవరైనా శ్రోత వింటున్నాడంటే హీఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ ఆన్ ద గ్లోబ్. గ్రేట్ పర్సన్ వాడు, కుశలుడు. కుశలుడు ఎందుకు స్వామీజీ ఉపనిషత్తు చెప్పిందండి అంటే ఏది ముఖ్యంగా వినాలో అది ముఖ్యంగా వింటున్నాడు కాబట్టి కుశలాశ్చ శ్రోత. ఎవరైనా కావచ్చు దీనికి అర్హుడు. ఇటువంటి వ్యక్తిని ఎలా అన్నారు స్వామి తర్వాత లైన్లో చెప్పారు, యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్ నిర్వృతః. ఈ దీనిని పొందిన వ్యక్తిని ఏమనొచ్చు స్వామి అంటే ముని అని శంకర భగవత్పాదులు సంబోధించారు. ఆయన ముని. మునికి నిర్వచనం ఏంటి స్వామిజీ అండి అంటే మననశీలత్వాత్ ముని అంటారు నిర్వచనం. ఏ వ్యక్తి అయితే మననశీలాన్ని కలిగి ఉన్నాడు, శీలము అంటే ఆయన స్వభావం. ఆయన స్వభావం ఏంటి స్వామిజీ అండి అంటే మననం చేస్తాడంట. మననం చేసే స్వభావం కలవాడిని ముని అనాలి అంట. వీటన్నిటికీ పేర్లు ఉంటాయి సంస్కృతిలో. ఎవరిని ఋషి అనాలి, ఎవరిని ముని అనాలి. ముని అంటే ఎవరు స్వామీజీ అండి అంటే మననం చేయటం ఆయన స్వభావం. గాబరా పడడు, ప్రతి దాని గురించి ఆలోచన చేస్తాడు. ఇటువంటి ముని లబ్ధ్వా, లబ్ధ్వా అంటే దీనిని పొందితే. నిర్వృత, నిర్వృత అంటే ఇంకా ఆయన మనస్సులో ఎటువంటి అలజడి పొందదు, ఆవృతం కాదు ఇంక మనస్సు. అది కావాలి, ఇది కావాలి, అది దొరికితే నేను సుఖంగా ఉంటాను, ఇది దొరకకపోతే నేను కష్టంగా ఉంటానని కంప్లైంట్ మరి చేయదు.
గురుదేవులు ఎంత పుణ్యాత్ముడో చూడండి. ఈ నిర్వృత ఆవృత అనడానికి మనకు సాధనగా ఏం చేయాలి అని ఒక మాటలో చెప్తాడు ఆయన. ఇది మనమందరం ప్రాక్టీస్ చేయొచ్చు. ఏంటి గురుదేవు ఆ సాధన అంటే, కంప్లైంట్ చేయడం ఆ హ్యాబిట్ ని మీరు నెమ్మదిగా తప్పించుకోండి, అది సాధన అంటాడు. సాధారణంగా మనం ప్రతిదాని గురించి కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ అంటే ఏంటి, అది బాగాలేదు, ఇది బాగుంది, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఉన్నారు, వీటిని కంప్లైంట్స్ అంటాం, మనస్సు చేసే కంప్లైంట్స్. మనస్సుకు మనం ఎలాంటి అలవాటు చేయాలంట, ఎటువంటి హ్యాబిట్ ఇవ్వాలంట ఆయన చెప్తాడు. దానికి ఈ కంప్లైంట్ చేసే నేచర్ని మనం మాన్పించాలి. మన మనస్సుకు మనం మాన్పించడమే, అది కూడా మనమే మాన్పించాలి, బయట వారు ఎవరూ చేయలేరు. ఈ కంప్లైంట్ చేసే స్వభావాన్ని కానీ మనసుకు మార్పిస్తే అది మెల్లగా ఈ ఆవృతాలని వదిలేస్తాడు. ఆవృతాలంటే ఇంగ్లీష్లో ఏమంటారండి అంటే బ్రూడింగ్, ప్రతిదాని గురించి ఎక్కువ ఎక్కువ చెప్పటం, లేనిది చెప్పటం, ఉన్నది కల్పించటం, వీటన్నిటినీ ఆవృతాలు అంటారు. ఆ ఆవృతాలు ఆ చక్రాలు కానీ కట్ చేసేస్తే మనస్సు నివృత్తం, అది పరమ సుఖధామం. కాబట్టి ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. చిన్న పిల్లలుగా మనం చేయవలసిన సాధన ఏంటి స్వామిజీ అంటే, కంప్లైంట్ చేయడాన్ని మెల్లగా తగ్గించాలి. రోజుకి 100,000 కంప్లైంట్లు మనసు చేస్తే దాన్ని 50,000, 25,000, 1,000, 100, 10 అలా చిన్న కన్నేసి ఉంచాలి దానిపైన. దీని పేరు విజిలెన్స్ అంటారు ఆయన. ఊరంతా విజిలెంట్ చేస్తాం మనం, వాళ్ళ ఇంట్లో ఏముంది, వీళ్ళ కుక్క ఏమంది, వాళ్ళ చెట్టు ఏమంది, వాళ్ళ పుట్ట ఏమంది. నీ మనస్సును విజిలెంట్ ఆఫీసర్గా నీ మనస్సుకు నువ్వు పని చేయవై. ఏమన్నావు అనాలి, పారిపోయి. ఏమన్నావు అంటే పారిపోతుందండి మనస్సు. ఆ ఒక్క మాట చాలు. ఏమన్నావు అని దానికి రివర్స్గా జ్ఞానం అనాలి. ఎందుకు కంప్లైంట్ చేసావు, తప్పు కదా, ఇది నిజమేనా అని అడగాలి. అబద్ధమేనా అదే ఒప్పుకుంటాడు. మరి ఎందుకు ఊరుకోరికే అంటావు, గో. ఏదో అడిగింది అనుకోండి, నాకు ఇది కావాలి, నిజంగా కావాలా అని అనాలి. అంతే ఒక్క మాటే. నిజంగా కావాలంటే 90% నిజంగా అవసరం లేదు, వద్దులేండి అనిస్తుంది. మెల్లగా ఆ డాగ్ను మనం టేమ్ చేస్తే అది హంస అయిపోతుంది. దాని స్వరూపం హంస, మనం ట్రీట్ చేస్తుంది దాన్ని ఈ రకంగా ట్రీట్ చేసేస్తున్నాం. కాబట్టి ముని నిర్వృత అంటారు. అయితే ఈ ముని అన్న పదానికి తేజోమయానంద్ గారు గొప్ప గొప్పదైన నిర్వచనం ఇచ్చారండి. మనం ఎక్కడ మిస్ అయిపోతున్నామో సాధన ఆయన చాలా బాగా హింట్ చేశాడు. ముని అంటే మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, జాగ్రత్తగా వినండి. మనమందరమీ అంట శ్రవణం చేస్తాం జ్ఞానాన్ని. శ్రవణం అంటే గురువు గారు ఏం చెప్తారు శ్రద్ధగానే వింటాం, కాదన్నది అందులో డౌటే లేదు. శ్రద్ధాభక్తులతోనే వింటాం, కాబట్టే క్లాసులో కూర్చున్నాం. ఆ రెండూ లేకపోతే క్లాసులో కూర్చోం. శ్రవణం చేస్తాం సాధకులుగా, ఒక మార్కు పడింది మనం, శ్రవణం చేస్తామంట. అయితే జాగ్రత్తగా వినండి, కానీ మన అంతరంగ మననం ఏంటో తెలుసండి. అంతరంగ మననంలో ప్రపంచాన్ని మననం చేసుకుంటాం. ఎప్పుడైనా జాగ్రత్తగా చాలా చాలా సూక్ష్మమైన విషయం. కూర్చుంటే ఎప్పుడు కూడా ప్రపంచాన్ని మననం చేసుకుంటాం. వాళ్ళు అలా అన్నారండి, ఇక్కడ ఇలా అయ్యిందండి, అది ఉంటే బాగుందండి. ప్రపంచాన్నే మనస్సులో ఎప్పుడు మననం చేసుకుంటాం. ఇక్కడ మిస్ అయిపోయింది మన సాధన. మనస్సు ఏ రకంగా పరిపక్వత పొందాలండి అంటే, ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా మననం చేసుకుంటున్నామో బ్రహ్మ విషయం అలా సహజంగా అది మననం చేసుకోవాలి. సహజంగా అంటే ఎలాగో, నేను బ్రహ్మనే కాబట్టి ఈ బంధాలు, మనస్సు ఇలా ఉంది, బుద్ధి ఇలా ఉంది, సత్య వస్తువు, నేను ఏకాంతుడిని, నా పరిస్థితే నిర్వికారం, నా స్వభావమే నిర్వికారం. ఏదో వికారం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఆత్మ కొంచెం చూడాలి. ఈ వికారానికి కారణమేంటి, ఆ మూలం ఏది ఉంటుందో దాని మెల్లగా బతిమాలో బామాలో దెబ్బలాడో దాన్ని బయటపడే. మననం బ్రహ్మ విషయం మనం చెయ్యం, మననం జగద్ విషయమే మనం చేస్తాం. ఇక్కడ ఎవరైనా సిన్సియర్గా ఉన్నారో, అలవాటు చేసుకున్నారో మనస్సుకి, ఈజ్ ఎ గ్రేట్ సాధక. ఎక్కడ మిస్ అయిపోతుంది స్వామీజీ నా సాధన అంటే, బాహ్యవాణి ఓకే,
బాహ్యవాణి వింటున్నాం, అంతర్వాణిలో మాత్రం ప్రపంచం కూర్చుండిపోయి ఆ వాణి మారిపోవాలి. వాడు ముని, వీడికి దొరికిపోతుంది అది. వీడికి ఈ అఖండ సుఖరాశి దొరికితే ఎంతసేపు ప్రపంచాన్ని గీకినా ఏమొస్తుంది? దాంట్లో ఏమైనా ఉంటే నేను రావటానికి మనం ఇది గీకుతుంటాం, ఏం రాదు. అదే మననం అక్కడ అంతర్వాణి అంటాం. లోపల గురు 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 మాట్లాడుకుంటాం చూడండి, ఈ అంతర్వాణి బ్రహ్మ అయిపోవాలి, దాని పేరే మననం. ఇక్కడ మిస్ అయిపోతున్నారు బోయ్ మీరు అని స్వామి చెప్పారు. ఈయన అది పొందేస్తున్నాడు. ఇది మునికి ఉన్న గొప్పదైన అర్థం. స్వామిజీ బాగుంది, ఇప్పుడు నేను చెప్పిన దానికి మూడో లైన్ అర్థం చూడండి. యస్మిన్ నిత్య సుఖ అంబుధౌ గలిత దీహి, యస్మిన్ అంటే ఈ మునికి అంట, నిత్య సుఖ అంబుధౌ ఆ బ్రహ్మ ఏంటి, నిత్య సుఖ అంబుధి, ఈ నిత్య సుఖ అంబుధిలో ఏం జరిగింది స్వామిజీ మునికి? గలిత ధీహి, ధీ అంటే బుద్ధి, బుద్ధి గలితం అయిపోవడం అంటే ఏంటి స్వామిజీ అంటే బుద్ధి మెల్ట్ అయిపోయి, గలితము అంటే మెల్ట్ అయిపోవడం. ఏ విధంగా అయితే వెన్నను తీసుకొచ్చి వేడి పెనం మీద పోసామనుకో, ఇంకా వెన్న అది రూపాన్ని ఉండదు, గలితం అయిపోయింది అంట, నెయ్యగా మారిపోయి. ఈయని కూడా ఈ మననము అనే స్వభావం ఉంది కాబట్టి ఆయన బుద్ధి ఆ బ్రహ్మ సుఖ అంబుధిలో గలితమైంది, మెల్ట్ అయిపోయింది. ఈ బ్రహ్మ గురించి విచారణ అంతర్వాణిలో చేస్తున్న కొలది ఆ సుఖ బిందువులు దొరుకుతుంటాయండి. ఆ సుఖ బిందువు దొరికింది అంటే అది లోపలికి లాగుతుంది మనస్సుని బలవంతం, ఎంత బాగుందో అంటుంది. సాత్విక సుఖానుకున్న గొప్పతనం ఇది ఒకటి. ఈ ప్రాక్టీస్ చేసి చేసి ఆయన ధీ అంతా ఈ యస్మిన్ నిత్య సుఖ అంబుధౌ గలితం, గలితం అంటే మెల్ట్ అయిపోయి, గలిత దీహి. ఇటువంటి దివ్య పురుషుడు ఎవరయ్యా అంటే పంచ్ లైన్ చెప్తున్నారు భగవత్పాదులు చూడండి. మూడో లైన్లో ఆఖరి ముక్క. ఈయన పరిస్థితి ఏంటండి అంటే బ్రహ్మైవ న బ్రహ్మవిత్, ఆయన న బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని కాదు, బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞాని, న బ్రహ్మవిత్ అంటే ఆయన బ్రహ్మజ్ఞాని కాదు ఇంకా. మరెవరు స్వామీజీ బ్రహ్మజ్ఞాని కాకపోతే? బ్రహ్మైవ, ఆయన బ్రహ్మే. ధీయేమ కరిగిపోయింది అందులో, ఇంకా ఆయన బ్రహ్మజ్ఞాని అనలేదు. బ్రహ్మ ఏవ న బ్రహ్మవిత్, ఆయన బ్రహ్మవిత్ కాదయ్యా. ఇటువంటి ఆయనకి స్వామీజీ వీళ్ళు ఎంతమంది ఉంటారు స్వామీజీ అంటే భగవద్గీత భగవత్పాదులు చెప్తున్నారు, యహ్ కశ్చిత్, ఎవరో రేర్ 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 మహాత్ముడు ఇటువంటి దివ్య స్థితికి చేరగలడు, బ్రహ్మవిత్ కూడా కాదు, ఇంకా నోవర్ ఆఫ్ బ్రహ్మన్ కూడా కాదు, ఆయన బ్రహ్మే. సో అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? వెరీ రేర్ ఉంటారు. అంటే సాధకులు, జ్ఞాన సాధకులు చాలా మంది ఉంటారు, అందరూ గొప్పవాళ్ళే, కానీ ఈ స్థితికి చేరిన ఇది రేర్ స్టేట్ ఎక్స్పీరియన్స్ అని కూడా అనలేరే. బ్రహ్మే ఆయన. కశ్చిత్, కశ్చిత్ అంటే వెరీ రేర్ పర్సనాలిటీ ఉంటారు. ఎవరు తపోవన్ మహారాజ్ గారి స్థితిలో ఇలా ఉంటే వాట, తపోవన్ మహారాజ్ గారు మనం పేరు విన్నాం కదండి, సృష్టిలోని శివుడు తర్వాత ఆయనే ఏమో ఈ స్థితికి ఉన్న మహాత్ముడు, ఈవెన్ సృష్టికర్త బ్రహ్మ కూడా కాదు, ఆయనకి పని ఉంది. అంత గొప్ప స్థితి ఎవరో యాకశ్చిత్ పొందుతారు. ఈయన పొజిషన్ ఏంటి స్వామీజీ అండి అంటే సురేంద్ర వందిత పద. మన పరిస్థితి మనం ఏం చేయాలి స్వామీజీ అండి అంటే, ఏ పిల్లలారా, ఆయన పాదాలని ఆశ్రయించి సురేంద్రుడు ఇత్యాదులు కూడా వందిత పదాలు, వారి నమస్కారానికి కూడా
అర్హత కలిగిన పాదపీఠం కాబట్టి యహ కశ్చిత్ సురేంద్ర వందిత పద అటువంటి దివ్య మహాత్ముడికి ఎంత బాగా ముగించారో చూడండి ఈ మనీష పంచకాన్ని బ్రహ్మ విషయం అంతా చెబుతూ ఈ బ్రహ్మ విషయం ఎక్కడ దొరుకుతుంది స్వామీజీ అండి అంటే ఈ మహాత్ముడిలో దొరుకుతుంది నేనేం చేయాలి స్వామీజీ అంటే ఆయన పదాన్ని ఆయన పాదాలని ఆశ్రయిస్తే ఏదో మన భాగ్యంలో ఏది ఉంటే అది మనకి లభిస్తుంది నూనం మనీష మమ ఇది నా మనీష ఇది నా నాలెడ్జ్ ఇది నా నిశ్చిత అభిప్రాయం అని శంకర భగవత్పాదులు గ్లోరిఫై చేస్తున్నారు ఇదండి మన భాగ్యం వారి భాగ్యం బ్రహ్మస్థితి అటువంటిది ఈ దివ్యమైన జ్ఞానం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతిః హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం మరి మేము ఏం చేయాలి స్వామీజీ అండి అంటే కొన్ని పనులు మనం చేస్తే బాగుంటుంది అండి ఏంటి స్వామీజీ అండి అంటే స్వామి రీడ్ ఇట్ చాంట్ ఇట్ అండర్స్టాండ్ ఇట్ రిఫ్లెక్ట్ ఇట్ మెడిటేట్ ఆన్ ఇట్ ఇవన్నీ మనం చేస్తే నెమ్మదిగా కొంత కొంత అర్థం మనకి అవుతుంది మనం చేయవలసిన సాధన ఏంటి స్వామీజీ అండి అంటే మళ్ళా మొదటి నుంచి మనం చెయ్యాలి అందుకే చిన్మయ మిషన్ సాంప్రదాయంలో టెక్స్ట్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ శ్లోకానికి మళ్ళా మనం వస్తాం జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతర యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలి కాంత తనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం నచ దృశ్య వస్తుతి దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమా